అపొస్తలుల కార్యముల గ్రంథము 2:40. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరే రక్షణ పొందుడని వారిని హెచ్చరించానని వ్రాయబడింది. ఇక్కడ పెంతెకొస్త దినమున ఆత్మ క్రమరించబడినప్పుడు అనేకులు భాషలతో మాట్లాడుచున్నప్పుడు ఇదేంటా అని ప్రజలందరూ పరిగెత్తుకుని వచ్చినప్పుడు పౌలు పేతురు లేచి వారందరితో కూడా వాక్యం ప్రకటించినప్పుడు వారు విని హృదయంలో నొచ్చుకుని సహోదరులారు మేమేం చేయాలని అన్నప్పుడు అని అడిగినప్పుడు పేతురు మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామనం బాప్తిస్మ పొందుడి అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరం పొందుతారని చెప్పాడు. ఈ వాగ్దానం మీకే కాదు మీ పిల్లలకి దూరాస్తులకి అందరికీ మన దేవుడు తన ఎదురు పిలిచిన వారందరికీ చెందునని వారితో చెప్పాడు. చెప్పి ఈ మాట చెప్తున్నాడు, మీరు మూర్ఖులకు ఈ తరం వారికి వేరై రక్షణ పొందండి అంటున్నాడు. మూర్ఖులకు ఈ తరం వారు అంటే కింద ఫుట్నోట్లో వంకరైన అని రాయబడింది. వంకరైన జనం మూర్ఖులైన జనానికి వేరై రక్షణ పొందండి, ప్రత్యేకించబడండి. రక్షణ పొందాలంటే మీరు ఈ లోకంలో ఉన్న ప్రజలకి, మూర్ఖులైన ప్రజలకి వేరై రక్షణ పొందండి అని రాస్తున్నాడు. ఫిలిప్పీ పత్రిక 2:14 మీరు మూర్ఖమైన వక్ర జనం మధ్య నిరపరాధులను నిష్కళంకులను అనిందులైన దేవుని కుమారులు ఉన్నట్లు సణుగులను సంశయములు మాని సమస్త కార్యములు చేయుడి. అట్టి జనం మధ్యన మీరు జీవవాక్యమును చేతపట్టుకుని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు అని ఇక్కడ పౌలు భక్తుడు ఫిలిప్పీలకు రాస్తున్నాడు. మీరు మూర్ఖమైన వక్ర జనం మధ్య అని ఇక్కడ కూడా అంటున్నాడు. లోకంలో దేవుని అంగీకరించిన వారందరూ కూడా మూర్ఖమైన వక్ర జనం అని వాక్యం చెప్తుంది, లేఖనం చెప్తుంది. కాబట్టి మూర్ఖమైన వక్ర జనం మధ్య మీరు ఎలా ఉండాలి? నిరపరాధులు నిందారహితులుగా ఉండాలి. నిరపరాధులను మీరు మూర్ఖమైన వక్ర జనం మధ్య నిరపరాధులు అపరాధము లేని వారు నిష్కళంకులు అంటే ఎఫెసీ పత్రిక 5:27 సంఘాన్ని గురించి చెప్తూ, స్త్రీల గురించి చెప్తూ, పురుషులారా మీరు మీ భార్యలు ప్రేమించడని చెప్తూ, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైన ముడతయ్యేనను అటుది మరి ఏదైనా లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దాన్ని నిలువబెట్టుకోనవలదని వాక్యంతో ఉదక స్నానం చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకొనిను అంటున్నాడు. ఇక్కడ చెప్పు సంఘం గురించి, సంఘం ఎలా ఉండాలో చెప్తూ, సంఘం కొరకు దేవుడు ఏం చేశాడో చెప్తూ, సంఘమును ప్రేమించి అది కళంకులైందిగా, కళంకం ఉన్నది సంఘంగా, కళంకం ఉన్న భారీగా సంఘం ఉండకూడదు కాబట్టి దేవుడు ఇక్కడ కళంకులైన వారిగా ఉండాలంటున్నాడు. ఇక్కడ కూడా ఫిలిప్పీ పత్రికలో అంటున్నాడు, మీరు మూర్ఖమైన వక్ర జనం మధ్య నిరపరాధులను అపరాధం లేని వారును, నిష్కళంకులు అంటే కళంకం లేని వారును, అనిందులు అంటే నిందగల వారికి ఉండకూడదు. తీతు పత్రిక 1:6 పెద్దలను సంఘంలో పెద్దలు నియమించాలని చెప్పినప్పుడు ఎవడైనా నిందరహితుడును ఏకపత్ని పురుషుడును దుర్వ్యాపార విషయం నేరం మోపబడని వారై అవిధేయులు కాక విశ్వాసులైన పిల్లలు గలవాడై ఉన్నాయడలా అట్టివారిని పెద్దగా నియమింపవచ్చును అంటున్నాడు. నిందారహితులుగా ఉండాలంటున్నాడు. పెద్దలుగా నియమించాలన్నవాడు నిందారహితుడిగా ఉండాలి. ఇక్కడ వాక్యంలో మనం చూస్తున్నట్టే ఫిలిప్పీ పత్రికలో మీరు మూర్ఖమైన వక్ర జనం మధ్య అంటే మూర్ఖమైన వక్ర జనం లోకల ఉంది ఆ జనం మధ్య దేవుని బిడ్డలైన వారు ఎలా ఉండాలి? నిరపరాధులుగా, అపరాధం లేని వారుగా, నిష్కళంకులు అంటే కళంకు లేని వారుగా, అనిందులంటే నిందారహితమైన జీవితం లేని వారుగా, దేవుని కుమారులగునట్లు దేవుని బిడ్డలు కాబట్టి మీరు సణుగులు సంశయములు మాని, ఇస్రాయేల్ ఎప్పుడు కూడా సణుగులు సంశయాలతో వారు జీవితంలో ఉన్నట్టుగా, సణుగుతో గొణుగుతో వారు దేవుని ఆశీర్వచనం పొందుకోకున్నట్టుగా మనం చూస్తాం. సణుగులు సంశయములు మాని సమస్త కార్యములను చేయడి. అట్టి జనమ మధ్య మీరు జీవవాక్యమును చేతపట్టుకుని, వాక్యం ఇది జీవవాక్యం అంటే దేవుడు అగునిగాకంటే కలిగింది వాక్యం, ఇది వాక్యం ద్వారా ఆ వాక్యమే శరీరధరే మన ఇద్దరికి వచ్చాడు. ఆ వాక్యం ఈరోజు పాపలను పరిశుద్ధులుగా మారుస్తుంది. కాబట్టి ఇది జీవవాక్యం, ఎవరిలోకి జీవం వెళుతుందో వారు పరిశుద్ధులుగా మార్చబడుతున్నారు. మీరు జీవవాక్యము చేతపట్టుకుని అట్టి జనమ మధ్యను మీరు జీవవాక్యము చేతపట్టుకుని లోకమందు జ్యోతుల వలె కనబడుతున్నారు. మీరు స్టార్స్ లాగా లేక ప్రకాశించిన నక్షత్రాలలాగా, జ్యోతుల్లాగా మీరు కనబడుతున్నారు అని చెప్తున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలైన వారు
మూర్ఖమైన ఒక్క జనం మనకి వేరే ఉండాలి, ప్రత్యేకించబడిన వారే ఉండాలి, నిరపరాధులే ఉండాలి, కళంకం లేని వారే ఉండాలి, నిందారహితులుగా ఉండాలి, దేవుని కుమారులు అయినట్లుగా సౌనుగులు సంశయాలతో ఉండకూడదు, అనుమానంతో ఉండకూడదు, కలవరాలతో ఉండకూడదు. ఏ పరిస్థితులు వచ్చినా సరే దేవుని మీద ఆనుకోవాలి, ఈ కార్యములు చేడి. కాబట్టి అట్టి జనం మధ్య మీరు జీవవాక్యం పట్టుకుని లోకముందు జ్యోతుల వలె కనపడుతున్నారు, అలాగే జ్యోతుల వలె మీరు అప్పుడు ఉంటారని వాక్యం చెప్తుంది. కాబట్టి దేవుని బిడ్డలైన వారు ఈ లక్షణాలు కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్న అట్టి కృప వాక్యం బిడ్డలకు దేవుడు దయచేయను గాక. దేవుడు మిమ్మల్ని దీవించను గాక. ఆమేన్.